I loved everything. Fire spreading all around my room. My world's so bright, it's hard to breathe, but that's alright. Hush. సో గైస్ కైన్ మాస్టర్లోకి వచ్చిన తర్వాత ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసి 9:16 రేషన్ అయితే క్లిక్ చేసుకోండి. ఓకే, సో క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ ఏం చేశారంటే డైరెక్ట్గా మీ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో నేనైతే ఒక ఫోటో అయితే సింపుల్గా సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను నా ఫోటో అయితే ఇక్కడ నేను ఒకటి తీసుకుంటున్నాను. ఓకే, సో గైస్ ఈ ఫోటో అయితే నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఏం చేశారంటే మీరు ఫుల్ స్క్రీన్ లేకపోతే సింపుల్గా నేను స్క్రీన్ ఫుల్ స్క్రీన్ చేస్తున్నాను. ఇక్కడ సీజర్స్ పక్కన ఒక ప్యానెల్ జూమ్ ఒక ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసుకోండి. స్టార్టింగ్ పొజిషన్ ఎండింగ్ పొజిషన్ ఈక్వల్గా పెట్టేసుకొని ఈ టూ ఫింగర్స్ యూజ్ చేసి మాత్రం ఈ విధంగా మీరు ఫోటోని అయితే ఫుల్ స్క్రీన్ చేసుకోవాలన్నమాట. దీన్ని డన్ పైన క్లిక్ చేసుకోండి. అండ్ మీకు వీడియో ఎన్ని సెకండ్స్ కావాలో అన్ని సెకండ్స్ అయితే ఎక్స్టెండ్ చేసుకొని నేను ఒక 50 సెకండ్స్ ఎక్స్టెండ్ చేసుకుంటా. ఓకే, సో ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత లేయర్లో వెళ్ళండి. ఓకే, లేయర్లో వెళ్ళండి, మీడియాలో వెళ్ళండి. అండ్ మీడియాలో వెళ్ళిన తర్వాత కింద డిస్క్రిప్షన్లో అన్ని టెంప్లేట్ లింక్స్ ఉన్నాయి, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ టెంప్లెట్ అయితే నేను ఇక్కడ అయితే యాడ్ ఇచ్చేస్తున్నాను అనమాట. దీన్ని మీరు ఫుల్ స్క్రీన్ చేసుకోండి. సో ఫుల్ స్క్రీన్ చేసుకున్న తర్వాత అదే టెంప్లెట్ మీద క్లిక్ చేయండి. ఇట్లా స్క్రోల్ డౌన్ చేసుకుంటూ పోతే క్రోమాకి ఆప్షన్ ఉంటుంది, సో దానిపైన క్లిక్ చేసుకోండి. అండ్ ఎనేబుల్ చేసుకోండి దీన్ని. ఓకే, సో ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మీకు కీ కలర్ ఒక ఆప్షన్ ఉంటుంది, సో దానిపైన క్లిక్ చేసుకోండి. గ్రీన్ కలర్ పెట్టేసుకోండి. గ్రీన్ కలర్ పెట్టేసుకున్న తర్వాత డన్ పైన క్లిక్ చేసుకోండి. ఈ టూ ఆప్షన్స్ ఉంటాయి, ఈ టూ ఆప్షన్స్ యూజ్ చేసి మీరు గ్రీన్ కలర్ పోయేటట్టుగా మీరు చేసుకోవాలన్నమాట. ఓకే, దాని తర్వాత డన్ పైన క్లిక్ చేసుకోండి. ఓకే, డన్ పైన క్లిక్ చేసుకుంటే ఏంటంటే మీరు సింపుల్గా ఏం చేయాలని అవసరం లేదు. సో ఇవే మీకు ఈ విధంగా అయితే కదులుతూ ఉంటాయన్నమాట. లాస్ట్ ఇక్కడ మీకు మీ ఫోటో అయితే వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ఇవ్వాలి. సో ఎలా ఇవ్వాలంటే ఇక్కడ మీకు చెప్తా చూడండి. సో ఇక్కడ నుంచి వస్తుంది షేక్ ఎఫెక్ట్. సో ఈ విధంగా అయితే ఫోటో అవుతుంది కదా, ఇక్కడ మీకు షేక్ ఎఫెక్ట్ అయితే ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ మీకు డన్ పైన క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ మనకు ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. ఫోటో మీద ట్యాప్ చేసుకున్న తర్వాత సీజర్స్ మ్యాప్ పైన క్లిక్ చేసి స్ప్లిట్ ఎట్ ప్లే హెడ్ అనే ఆప్షన్ ఉంటుంది, సో దానిపైన క్లిక్ చేసుకోండి. టూ పార్ట్స్ అయిపోతుంది. సో డన్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్ కనబడుతుంది, దానిపైన క్లిక్ చేసుకోండి. ఈ షేక్ ఇట్ ఎఫెక్ట్ అయితే మీరు యాడ్ చేసుకోవాలి, లేకపోతే మీకు ఇట్లా స్క్రోల్ డౌన్ చేసుకుంటే కాయిన్ మాస్టర్ గెట్ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసుకుంటే మీకు స్టోర్ ఓపెన్ అవుతుంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే యాడ్ ఇచ్చేస్తున్నాను. ఓకే, యాడ్ ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లేస్ చూపిస్తాం, కరెక్ట్గా వస్తే ఓకే, లేకుంటే సెటింగ్స్ చేంజ్ చేస్తాం. సో మనకు కరెక్ట్గా అయితే రాలేదన్నమాట. సో ఈ విధంగా అయితే ఇక్కడ పెట్టేద్దాం దీన్ని. సో ఇక్కడ చూద్దాం కరెక్ట్గా వచ్చిందా. సో రాలేదు, దీన్ని కూడా మళ్ళీ కొంచెం లెంత్ చేసేస్తాం ఈ విధంగా. సో చేసుకున్న తర్వాత ఇప్పుడైనా కరెక్ట్గా వచ్చిందా. సో గైస్ కరెక్ట్గా అయితే వచ్చిందన్నమాట ఈ విధంగా. సో మ్యూజిక్ కూడా టెంప్లెట్లోనే ఉంది. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఈ విధంగా అయితే వస్తుంది కదా. సో ఇంకోసారి మీకు మ్యూజిక్ తగ్గట్టినట్టు మీకు రావాలంటే మళ్ళీ దానిపైన క్లిక్ చేసి సీజర్స్ పైన క్లిక్ చేసి టూ పాస్ చేసుకోండి. అండ్ అదే ప్లస్ పైన క్లిక్ చేసి షేక్ ఎఫెక్ట్ అయితే సెకండ్ ఎఫెక్ట్ అయితే మీరు యాడ్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తే చూడండి మనకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ఈ యొక్క షేక్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా మనకు ఈ యొక్క షేక్ ఎఫెక్ట్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు కొన్ని ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేయాలి. లేయర్లో వెళ్ళండి, మీడియాలో వెళ్ళండి. ఓకే, మీడియాలో వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను యాడ్ చేస్తున్న ఆ ఎఫెక్ట్స్ అయితే మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ద్వారా ఇచ్చాను, అక్కడ నుంచి అయితే మీరు ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేస్తాను. ఓకే, సో గైస్ ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తాం మీకు ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఎఫెక్ట్ ఎక్కడ యాడ్ చేయాలంటే ఇక్కడ మనకు షేక్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఇక్కడ, సో ఇక్కడైతే మీరు యాడ్ చేయాలన్నమాట. సో ఈ టెంప్లేట్ని పట్టుకొని ఈ విధంగా అయితే జూమ్ అవుట్ మన లెంత్ చేసేసుకోండి. ఇక్కడ చూపిస్తాను. సో ఇక్కడ మీరు కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇక్కడ మనకు షేక్ ఎఫెక్ట్ ఎక్కడ నుంచి వస్తుందో, సో అక్కడైతే టెంప్లేట్ అయితే పెట్టాలన్నమాట. దీన్ని ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఓకే, ఫుల్ స్క్రీన్ చేసుకున్న తర్వాత అది టెంప్లేట్ మీద క్లిక్ చేసి ఇట్లా స్క్రోల్ డౌన్ చేసుకుంటూ పోతే బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది, సో దానిపైన క్లిక్ చేసి స్క్రీన్ మీద పెట్టేసుకోండి. ఇక్కడ చూడండి లుక్ మీకు చూపిస్తా. అండ్ ఇక్కడ కూడా ఒక ఎఫెక్ట్ అయితే పెట్టాలన్నమాట. ఇక్కడ చూపిస్తా చూడండి. సో మనకి ఈ విధంగా అయితే ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఇంకో ఎఫెక్ట్ యాడ్ చేయాలి. స్టార్టింగ్ వచ్చేసి లేయర్లో వెళ్ళండి, మీడియాలో వెళ్ళండి. మీడియాలో వెళ్ళిన తర్వాత సో ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి. సో ఇక్కడ మీకు చూసుకున్నట్టు ఈ విధంగా లైటింగ్ ఎఫెక్ట్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ చూపిస్తాను మీకు చూడండి. సో ఈ విధంగా లైటింగ్ ఎఫెక్ట్ వస్తుంది. సో దీన్ని ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఒక ఫుల్ స్క్రీన్ చేసుకున్న తర్వాత అదే టెంప్లేట్ మీద క్లిక్ చేసి ఇట్లా స్క్రోల్ డౌన్ చేసుకుంటూ పోతే
బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసి స్క్రీన్ మీద పెట్టేసుకోండి. సో ఇక్కడ మొత్తం ఎడిట్ అయిపోయిందనమాట. ఇక్కడ మీకు చూపిస్తా చూడండి, మీరు ఈ విధంగా మీ ఫొటోస్ పెట్టుకొని అయితే వీడియోని అయితే ఎగ్దంగా అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు లాస్ట్ వరకు చూపిస్తా. సో ఇక్కడ నుంచి చూపిస్తాను మీరు చూడండి. సో ఇట్లా మీ ఫొటోస్ పెట్టుకొని వీడియోస్ని అయితే ఈజీ వేలో ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ సాంగ్ కూడా కింద డిస్క్రిప్షన్ మన టెంప్లేట్లో ఉంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇట్లా మీ ఫొటోస్ పెట్టుకొని వీడియోని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఇదంతా దారా సింబల్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసి మీకు ఇష్టమైన క్లారిటీ పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకుంటే వీడియో అనేది గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. సో ఇది గైస్ వీడియో, ఈ వీడియో నచ్చుద్ది అని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి డెఫినెట్గా పక్కా షేర్ అయితే చేసేయండి. మీ ఎడిటింగ్ చూసి ఏమైనా ఉంటే అక్కడ షేర్ చేసేయండి. సో ఇది గైస్ వీడియో, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్ట్.